సిపిఎం జాతీయ మహాసభలకు హైదరాబాద్ ముస్తాబైంది. రేపటి నుంచి ఈ నెల 22 వరకు సిటీలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మహాసభలు జరగబోతున్నాయి. మహాసభలకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వ హామీతో ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు పార్టీ నేతలు. హోర్డింగ్లు, జెండాలు, వాల్ రైటింగ్స్తో ఆర్టీసీ క్రాస్ రోడ్తో పాటు నగరంలోని ప్రధాన కూడలను అర్ణవర్ణంతో నింపేశారు. దాదాపు 850 మంది ప్రతినిధులు, 80 మందికి పైగా అబ్జర్వర్లతో 4 రోజుల పాటు మహాసభలు జరగబోతున్నాయి. చివరి రోజు బహిరంగ సభ ఉండబోతోంది. సిపిఎం మహాసభల ఏర్పాట్లతో ఆర్టీసీ కళ్యాణ మండపం ఎర్ర జెండాలతో రిపరిపలాడుతోంది. కాకతీయ కళాతోరణం రూపంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం ఆకట్టుకుంటోంది. ఇక రిసెప్షన్తో పాటు మహాసభల మధ్యలో సేద తీరేందుకు గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్లతో ఆర్టీసీ కళ్యాణ మండపం కొత్త శోభ సంతరించుకుంటోంది. జాతీయ మహాసభల్లో పార్టీ పటిష్టత, కొత్త నాయకత్వం ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చతో పాటు పలు అంశాలపై తీర్మానాలు చేయబోతున్నారు. మహాసభల చర్చలు పూర్తిగా పార్టీ అంతర్గతంగానే కొనసాగబోతున్నాయి. 22న మలక్పేట టీవీ టవర్ నుంచి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వరకు రెడ్ గార్డ్ల కవాతు ఉంటుంది. కళ్యాణ మండపం ప్రధాన గేటు దగ్గర సాయుధ రైతాంగ పోరాటం, ఇతర ప్రజా పోరాటాలు కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. వేదిక ప్రాంగణం, ముఖద్వారం దగ్గర కమ్యూనిస్టు సిద్ధాంతకర్తల స్ఫూర్తి చాటేలా మార్క్స్, లెనిన్, స్టాలిన్ల ముఖ చిత్రాల ప్రతిమలు ఏర్పాటు చేశారు. రాజకీయ తీర్మానం, రాజకీయ నిర్మాణ నివేదిక, అలాగే పార్టీ నిర్మాణంలో లోపాలు, పోరాటాలపై ఇలా 25 అంశాలపై తీర్మానాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. సిపిఎం జాతీయ సభల సందర్భంగా 22వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. దాదాపు 3 లక్షల మంది పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. జిల్లాల్లో బాగా కదలిక ఉంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా కదిలొస్తున్నారు. అయితే సరూర్ నగర్ స్టేడియంలోనే బయట కూడా ప్రజలు కూర్చునే విధంగా, అట్లాగే ఎల్బీ నగర్ సెంటర్ దాకా రోడ్డు అవసరమైతే బ్లాక్ చేసే విధంగా, కాబట్టి భారీగా ప్రజలు కదిలి రావాలి. కొంత అసౌకర్యమైనా సరే క్రమశిక్షణ పాటించాలి. వాహనాలు గ్రౌండ్ దాకా వచ్చే అవకాశం లేదు, కాబట్టి దూరంగా వాహనాలు నిలిపే ప్లేస్ని గుర్తించి మేము ప్రకటనలు ఇస్తాం పత్రికల్లో. టీవీ టవర్ నుంచి 3 గంటలకు ప్రదర్శన ఉంటుంది, రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.